జగన్ హయాంలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు టీడీపీ నేత కళా వెంకట్రావు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు గతంలో ఆంధ్రుల హక్కుగా సాధించిన స్టీల్ ప్లాంట్ కి కేంద్రం తూట్లు పొడుస్తుంటే జగన్ ఎందుకు చోద్యం చూస్తున్నారో చెప్పాలన్నారు వ్యక్తిగతమైన స్వలాభాల కోసమే ఇదంతా చేయడం లేదా అని ప్రశ్నించారు ఆంధ్రుల సెంటిమెంట్ ను జగన్ తాకట్టు పెట్టేస్తున్నారని ఆరోపించారు ఏ ప్రైవేట్ వాళ్ళు వచ్చి మేజర్ ఇండస్ట్రీ ఏదైనా అవతల శ్రీ సిటీలో కానీ యువతల విశాఖపట్నంలో కానీ యువతల విజయవాడలో కానీ ఇంకేదైనా మేజర్ టౌన్లో ఎక్కడైనా పలానా పరిశ్రమ తీసుకొచ్చాం ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని ఒక ఉదాహరణ చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఉంది అది ఆంధ్రల హక్కు అని చెప్పి ముప్పై మంది పైచీలకు ప్రాణత్యాగం చేసి తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీ ఆ రోజుల్లో వాళ్ళు వీళ్ళు అనకుండా మొత్తం ఇరవై నాలుగు జిల్లాలు రెండు రాష్ట్రాలు కలిపి ఆంధ్రుల హక్కు కింద సాధించినటువంటి ఫ్యాక్టరీ ఈరోజు తూట్లు పొడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చోద్యం చూస్తున్నారు దేనికోసం అండి ఇది మీ పర్సనల్గా మీకుండే కప్పి కప్పిపుచ్చుకోవడం కోసం కాదా అంతమంది ప్రాణత్యాగాన్ని కూడా కనీసం మీరు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు అంటే కేసులు మాఫీ కోసమే కదా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ఆంధ్రుల సెంటిమెంట్ అలాంటి ఫ్యాక్టరీ మీద కూడా మీరు మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు రెండు మాసాల నుంచి జనం మనోవేదంతో గుండెలు బాదుకుంటూ అవతల నిర్వాసితులు యువతల ఎంప్లాయీసు అదేవిధంగా మన సెంటిమెంట్ అనేటటువంటి బాధలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉన్నారు కానీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా కనిపిస్తున్నారు